ముఖ్యంగా ఉక్కు ప్రవీణ్ గారు ఆలోచన చేయాల్సింది ఏంటంటే పొదుటూరు పట్టణంలో మా ఎమ్మెల్యే గారు రంజాన్ కానుకగా ముస్లిం టౌన్లో ఉండే ముస్లిం సోదరులకు 50 నుంచి 60 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అలాగే పంచాయతీలకు కూడా కలుపుకొని దాదాపు ఒక 30 లక్షల దాకా అదేతుంది ఓవరాల్గా కోటి రూపాయల దాకా ఆయన ఈ రంజాన్ మాసం సందర్భంగా ఏ ముస్లిం సోదరుడు కూడా బాధపడకూడదు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ సహాయం చేయడం జరిగింది అయ్యా ప్రవీణ్ గారు మీరు ఈ రకంగా సలహాలు ఇవ్వమంటే ఇంకా విమర్శ చేసుకునేదానికే ఒక పని మాదిరి పెట్టుకున్నారు మీరు ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ఏ ప్రజలకైనా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మీరు కానీ మీ పార్టీ సభ్యులు కానీ ఎవరైనా ముందరికి వచ్చి ఎంత ఖర్చు పెట్టారనేది మీరు చెప్పాలా మీరు కనుక ఖర్చు పెట్టింటే ఒక 20 లక్షలో 30 లక్షలో లేదంటే మీరు ముగ్గురో నలుగురో కలిసి తలా ఒక 20 వేసుకుని 80 లక్షలు చేసినా కానీ మళ్ళా మా ఎమ్మెల్యే గారు ఈ కోటి రూపాయలు కాక ఇంకొక కోటి రూపాయలు ఖర్చు చేసేదానికి కూడా ఈ సందర్భంగా ఆయన తరఫున మేము తెలియజేస్తున్నాము మీరు ఖర్చు చేయకుండా కరోనా దాని మీద వచ్చి మీరు ప్రజలకు ధైర్యము ఓదార్పు చేయకుండా ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీసులో ఈ మాటలు మాట్లాడేదానికి విమర్శించేదానికే ఇదే పని పెట్టుకున్నారు మీరు అయితే మీరు ఇచ్చిన అయితే పొద్దుటూరు పట్టణంలో అయితే బ్రహ్మాండంగా మీరు ఖర్చు పెట్టేది ఏంటంటే ఒకటే ఒకటి అయితే నేను చెప్పగలుగుతా ఆ పెద్ద హాస్పిటల్కి వచ్చేసి ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి ఈయనతో పాటు ఒక ముగ్గురు ఆ 6000 10000 20000 ఆయన ఆ శానిటైజర్లు ఆ మాస్కులు ఆ గ్లౌజులు ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళ ప్రాణానికి అదే అది 1 కోటి రూపాయలు కనపడుతుందో 2 కోట్లు కనపడుతుంది అయితే మా భానకి అయితే ఇంకా మీరు పెద్ద బడ్జెట్ పెట్టేటట్టు కనిపిస్తుంది మాకైతే ఇంకా అది మీరు ఆలోచన చేసుకొని ఇటువంటి విమర్శలు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏదైనా ఒక సలహా చెప్పాలంటే జీనియన్గా రైట్ రాయల్గా ఒక సలహా చెప్పు ఆ సలహాను మేము కూడా స్వీకరిస్తాం ఇంకా తెల్లవాళ్ళు వేసిన నుంచి అరే వీళ్ళు పని చేస్తారే వీళ్ళు ప్రజల దగ్గర పోతారే వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని మీరు ఆందోళన పడడంలో సరిపోయింది తప్ప మీరు బయటికి వచ్చింది లేదు మీరు చేసింది లేదు ఇంతటితేనా మానుకొని ఆయన ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి మీరు ఏం పని చేస్తారో ఏమేమి చేస్తారో చేయండి మేము కూడా కలిసికట్టుగా పని చేస్తాము మీరు కూడా రండి ఈ కరోనా వరకు తెలంగాణ గవర్నమెంట్ చేసిన దానికంటే కూడా మనం ఎక్కువ పరీక్షలు చేస్తాం ఆ పాయింట్ గురించి ఆలోచించకుండా అసలు ఏం జరుగుతుంది సంఖ్య ఏంది ఇవన్నీ లేకుండా ఊరికి విమర్శించాలంటే విమర్శించాలి అది కరెక్ట్ కాదు కదా 4010 టెస్ట్ అనేది మీరే మీరు నిర్ణయించుకోండి అతని వరకు అవసరం లేదు అతను కదా నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ మనకైతే ఈయన ఓన్లీ 34 పాజిటివ్ వచ్చాయి 34 అనేది 4010 అంటే ఎక్కువ ఎంత టెస్ట్ మనం ఎంత చేస్తున్నామంటే అంత బాగా చేస్తున్నాం